వైఎస్ఆర్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరమైన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో స్థానిక ఎస్వీఆర్ కళ్యాణ మండపం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వరసల ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పెడుతున్నటువంటి రోజు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఎవరితోనూ పొత్తు లేకుండా, ఏ పార్టీతోనూ కూడా పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడి 175 సీట్లకి 151 సీట్లు తెచ్చుకున్నటువంటి చరిత్ర ఎక్కడైనా ఏ దేశంలోనే ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఘనత దక్కిందని మనం చెప్పాలి. ఏటి కారణం? ఇందాక నర్సి గారు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల చూపించినటువంటి ప్రేమ, అదే ప్రేమను పంచుతూ పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను అని తండ్రి ఎలాగైతే మాటిచ్చాడో అదే మాటతోటి ప్రజల మధ్యలో తీసిన ఆ మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ప్రజలు ఆయన్ని కూడా తండ్రిలాగే, తనయుడిని కూడా ప్రేమించి పట్టం కట్టినటువంటి రోజు ఈరోజు. కాబట్టి మన పార్టీ ఆదేశాల తారీఖు వరకు కూడా రాజకీయ కార్యక్రమాలు మానేసి ఈ రోజున జెండా వందన కార్యక్రమాలను మనం రద్దు చేసుకుని బహు తక్కువగా ఈ యొక్క మహమ్మారి లాక్డౌన్ కారణంగా చిన్నపాటి కార్యక్రమం అయినటువంటి కేక్ కట్టింగ్ కార్యక్రమం చేసుకుని తదుపరి మరి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్లో భాగమైనటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి పద్ధతిలో మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మరి వైద్యం పొందుతున్నటువంటి మరి మిత్రులకి మన రొట్లు పండ్లు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా అందులో భాగంగానే మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపటి నుంచి కూడా మన పార్టీ ఆదేశాల ప్రకారంగా మనం ఏ ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ ఏ సేవా కార్యక్రమాలు చేయాలో కూడా మనం మరి పార్టీ నిర్ణయం తీసుకున్న ప్రకారంగా బయలుదేరం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సామాన్యుల పరిపాలన. ఎందుచేతనంటే ఆయన మంత్రివర్గంలో దళితులకు, బీసీలకు, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, తప్పితే మిగతా వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఏమైతే అన్నాడో, ఇది ప్రజల రాజ్యం, శ్రీరామరాజ్యం అని ఎలాగైతే అన్నాడో, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజా పరిపాలన ఎలాగన్నాడో అలాగే బడుగు బలహీన వర్గాలకు పట్టం కట్టి ఈవేళ పరిపాలన సక్రమంగా జరిపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు, నేను బీసీల పక్షపాతిని, నేను ఎస్సీల పక్షపాతిని, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పుకుంటూ ఆయన పరిపాలన చేసిన అన్ని సంవత్సరాలు కూడా సొంత ఆయన సామాజిక వర్గానికి పట్టం కట్టాడు, తప్పితే ఎక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మంత్రివర్గంలో చోటు ఇచ్చిన పాపానికి బాగలేదు, ఎక్కువ సీట్లు ఇచ్చిన పాపానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈవేళ ఇంత సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం చూసినటువంటి మహా ప్రభుత్వం ఏదైనా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అని